ఇండియాకి యూకేకి డిఫరెంట్గా ఉండే టెన్ డ్రైవింగ్ రూల్స్ చెప్తాను టక్ టాక్ చూసేద్దాం గివ్ వే దీన్ని గివ్వే అంటారు గివ్ అవే కాదు డబ్ల్యూ అలా రోల్ అవ్వాలన్నమాట గివ్ వే అంటే పక్క వాళ్ళకి దారి ఇవ్వడం ఈ బోర్డు ఉన్న ప్రతి చోట మీకు ఈ డబుల్ వైట్ లైన్స్ ఉంటాయి అంటే ఇక్కడ మీరు ఆగాలి అని అర్థం జనరల్ గా జంక్షన్స్ దగ్గర క్రాస్ రోడ్స్ దగ్గర ఇవి కనిపిస్తాయి ఇక్కడ స్ట్రైట్ గా వెళ్లిపోయే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తాం మనం ఏదో లెఫ్ట్ కి కానీ రైట్ కి కానీ తిరగాలంటే కంపల్సరీగా వెయిట్ చేయాలి మొత్తం రోడ్డు ఖాళీ అయితేనే వెళ్ళాలి ఇది ఫాలో కాకపోతే మన పోలీస్ అంకుల్ వంద పౌండ్లు ఫైన్ వేస్తాడు ఆ తర్వాత మీ ఇష్టం Zebra Crossing జీబ్రా క్రాసింగ్ మీద ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశా అది చాలా మంది చూసే ఉంటారు యూకే లో జీబ్రా క్రాసింగ్ మీద పెడ నడుస్తుంటే ఖచ్చితంగా వెహికల్ ఆగాల్సిందే ట్రాఫిక్ సిగ్నల్ తో అస్సలు సంబంధం లేదన్నట్టు ప్రతి జీబ్రా క్రాసింగ్ దగ్గర ఎల్లో లైట్స్ ఉంటాయి దీన్ని వీళ్ళు ఆంబర్ లైట్స్ అని అంటారు ఇవి బ్లింక్ అవుతూ ఉంటాయి ఇవి ఎందుకంటే ఇక్కడ జీబ్రా క్రాసింగ్ ఉందని దూరం నుండి వస్తున్న డ్రైవర్ ని వార్న్ చేయడానికి ఈ లైట్ ని చూడగానే ఇక్కడ క్రాసింగ్ ఉందని అర్థం అప్పుడు మనం ఇటువైపు అటువైపు పెడ ఉన్నారేమో చూసుకోవాలి స్లో డౌన్ అయిపోయి స్టాప్ అవడానికి రెడీగా ఉండాలి ఎవరూ లేకపోతే వెళ్ళిపోవచ్చు రైమని కానీ ఎవరైనా ఉంటే మాత్రం స్లో అయిపోవాలి వాళ్ళు కంపల్సరిగా ఆ జీబ్రా మీద నుండి ఇటువైపు నుండి అటువైపు దాటిన తర్వాత మాత్రమే మనం కార్ ముందుకు తీసుకెళ్లాలి అలా చేయని పక్షంలో వంద పౌండ్లు ఫైన్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ మీద మూడు పెనాల్టీ పాయింట్లు అదే స్కూల్ దగ్గర ఇలాంటి మిస్టేక్ చేస్తే వెయ్యి పౌండ్లు ఫైన్ దాకా వేసే ప్రమాదం ఉంది ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే యూకే లో ఎక్కడెక్కడ హార్న్ కొట్టకూడదో చెప్పుకుని కంటే హార్న్ చెప్పుకోవడం బెటర్ అనమాట ఎందుకంటే అసలు హార్న్ ఎక్కడ కొట్టి దొబ్బించుకోకూడదు కాబట్టి కేవలం ఏంటి కేవలం అవతలోడు మన కారు వల్ల సంకనాకి పోతాడైతేనే తప్ప ఇంకా ఏ టైమ్ లో అడ్డంగా ఉండడను సిగ్నల్ పడ్డాక కూడా ముందు కారోడు స్టార్ట్ చేయలేదను ఓవర్టేక్ చేయాలను లేకపోతే ఊరికే సరదకను హార్న్ కొట్టామే అనుకో పోలీసు దొరికితే ముప్పై పౌండ్ల పెనాల్టీ అక్కడతో సరిపోదమ్మా మన ముందు కరోడు చేతిలో దొబ్బులు తినాల్సి వస్తుంది పేషెన్స్ ఏంటి ఫుల్ ఉండాలి రౌండ్ రౌండ్ ఇండియాలో కూడా చాలా చోట్ల చూసే ఉంటారు కానీ ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉంటాయి అండ్ ఈ రౌండ్ అబౌట్స్ లో వెళ్ళడానికి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి అవి డెఫినెట్లీ ఫాలో అవ్వాలి ట్రాఫిక్ సిగ్నల్స్ ఎక్కువగా ఉంటే ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అయిపోతుంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఇలా రౌండ్ అబౌట్స్ పెట్టారు ఇక్కడ ఇండికేటర్స్ ఎక్కడ ఇవ్వాలి మిర్రల్స్ లోపల నుండి ఎక్కడ చూడాలి అనేది ఒక పెద్ద రూల్ బుక్ ఉంటుంది అవన్నీ చదువుకుని ట్రైన్ అయ్యి నడపాలి లేకపోతే పెనాల్టీస్ పడతాయి Car distance. యూకేలో కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు మన ముందు కారు కి మనకి కనీసం టూ సెకండ్స్ క్యాప్ ఉండాలి అంటే థర్టీ స్పీడ్ లో వెళ్తున్నప్పుడు బ్రేక్ వేస్తే మన కారు ఆగడానికి టూ సెకండ్స్ టైం పడుతుంది ఆ టైం అనమాట మధ్యలో ఖాళీగా ప్లేస్ ఉంది కదా అని దూరిపోవాలని మాత్రం ట్రై చేయకూడదు అసలే మన పోలీస్ బాబాయిలకి ఇవన్నీ అస్సలు ఇష్టం ఉండదు హండ్రెడ్ పౌండ్స్ పెనాల్టీ వేస్తాడు రోడ్డు డ్రైగా ఉంటే టూ సెకండ్స్ క్యాప్ అదే వర్షం పడి రోడ్ అంతా తడిగా అయిపోయి జారిపోతుంది కదా అప్పుడు ఫోర్ సెకండ్స్ క్యాప్ ఉంచాలి అదే రోడ్డు మీద స్నో పడితే గ్యాప్ టెన్ టైమ్స్ చేయాలి ఎల్లో బాక్స్ దీన్ని ఎల్లో బాక్స్ అంటారు కార్లు ఒకరి వెనకాతల ఒకరు దూరిపోకుండా ట్రాఫిక్ జామ్ అయిపోకుండా ఉండటానికి వీటిని యూజ్ చేస్తారు వెహికల్స్ ఏవి దీని మీద ఆకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దూరంగా సిగ్నల్ పడింది కదా ఇదంతా ట్రాఫిక్ ఉంటే బాక్స్ కి అవతల ఇవతల మాత్రమే ఆగాలి బాక్స్ లో ఆకూడదు జనరల్ గా ఫైర్ ఇంజిన్ స్పీడ్ గా అడ్డం లేకుండా వెళ్లడానికి ఇవి పెడతారు ఫైర్ అంబులెన్స్ ఉండే ప్లేసెస్ లో రైల్వే ట్రాక్స్ దగ్గర ఇవి ఉంటాయి దీనిలోకి ఎంటర్ అయితే సెవెంటీ పౌండ్స్ ఫైన్ వేస్తారు ట్రాఫిక్ లైట్స్ యూకే లో ట్రాఫిక్ లైట్స్ దగ్గర యెల్లో లైట్ గానీ పడిందంటే కంపల్సరీగా స్టాప్ అయిపోవాలి గ్రీన్ లైట్ పడితే స్పీడ్ గా వెళ్ళిపోతాం కదా అలా చేయకూడదు గ్రీన్ లైట్ చాలా సేపటి నుండి ఉంది అంటే ఎనీ టైం ఎల్లో పడిపోతుంది అని అర్థం సో ముందుగానే స్లో అయిపోవడానికి ప్రిపేర్ అయిపోవాలి వన్స్ ఎల్లో పడ్డాక గానీ ఆగలేదే అనుకో హండ్రెడ్ పౌండ్స్ ఫైన్ వేస్తారు అండ్ డ్రైవింగ్ లైసెన్స్ మీద మూడు పెనాల్టీ పాయింట్లు కూడా వేస్తారు సో కేర్ఫుల్ గా ఉండాలన్నమాట క్రాస్ రోడ్స్ క్రాస్ రోడ్స్ అంటే ఇలా ప్లస్ గుర్తులా ఉంటుంది కాబట్టి క్రాస్ రోడ్స్ అంటున్నారు ఇప్పుడు దీనికి ఏంటి ఇంత స్పెషల్ అని అడుగుతారా ప్రియారిటీస్ అండి ఇదిగో ఇక్కడ గివ్ వే సింబల్ కనిపిస్తుందా ఇక్కడ తిన్నంగా పోయే వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఆ తర్వాత లెఫ్ట్ కి తిరిగే వాళ్ళకి ఆ తర్వాత రైట్ కి తిరిగే వాళ్ళు మరి ఇద్దరు ఒకేసారి రైట్ కి తిరగాల్సి వస్తే ఏం చేయాలి అని అడుగుతారు డ్రైవర్లు ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుని సైకిల్ చేసుకుని ఎవరు ఫస్ట్ వెళ్లాలో డిసైడ్ అయిపోయి వెళ్ళిపోవాలి ఇండికేటర్ ఇచ్చిన దాన్ని బట్టి మనం గెస్ట్ చేసుకోవాలి లెఫ్ట్ కి వెళ్తున్నాడా రైట్ వెళ్తున్నాడో అని యూకే లో డ్రైవింగ్ అంతా డిఫెన్సివ్ మోడ్ లో చేయాలి చేయకూడదు అంటే వేరే వాళ్ళతో మర్యాదగా బిహేవ్ చేసి డ్రైవింగ్ చేయాలి సైకిల్ 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 అంటే కోసం పెట్టిన లేన్ సైకిల్ నడిపే వారికి ప్రతి చోట అన్యాయం జరుగుతుంది దీన్ని ఎలా అయినా ఖండించడానికి ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర సపరేట్ లైన్స్ పడుతున్నారు ఈ బాక్స్ లో బస్సు కానీ కార్ కాని బైక్ కానీ ఎవరు ఆకూడదు పొరపాటున కానీ ఆగారే అనుకో వంద పౌండ్లు ఫైన్ సైకిల్ గొప్పతనం ఏంటో చూపిద్దాం మరి జై సైకిల్ Speed limits యూకే లో డిఫరెంట్ రోడ్స్ కి డిఫరెంట్ వెహికల్స్ కి డిఫరెంట్ స్పీడ్ లిమిట్స్ ఉంటాయి కాబట్టి స్పీడ్ లిమిట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి అవి ఎట్టి పరిస్థితిలోనే మనం మేరకూడదు మీ అందరికీ మాక్సిమం స్పీడ్ లిమిట్స్ తెలిసే ఉంటాయి అంటే ఈ రోడ్ లో ముప్పైలో వెళ్లాలంటే కంపల్సరీ ముప్పై దాటకూడదు అదే యాభై అయితే యాభై దాటకూడదు అది రౌండ్ రెడ్ సర్కిల్ లో చూపిస్తారు అంటే డెఫినెట్లీ మనం ఈ స్పీడ్ దాటకూడదు అని అర్థం కానీ కొన్ని చోట్ల మినిమం స్పీడ్ లిమిట్స్ ఉంటాయి మినిమం స్పీడ్ లిమిట్ ట్వంటీ అంటే ట్వంటీకి తక్కువ వెళ్ళకూడదు ఎక్కువ వెళ్లచ్చు ఆ ఎవరు చూస్తాడు అని స్పీడ్ లిమిట్స్ దాటి డ్రైవ్ చేస్తే స్పీడ్ కెమెరా క్రాష్ నుండి మన కార్ తప్పించుకుపోలేదు హండ్రెడ్ పాయింట్స్ ఫైన్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ మీద త్రీ పెనాల్టీ పాయింట్స్ అన్నట్టు చెప్పడం మర్చిపోయా రెసిడెన్షియల్ ఏరియాస్ లో రాత్రి పదకొండున్నర నుండి తెల్లవారు ఏడు వరకు అస్సలు హారన్ కట్టకూడదు అయ్య బాబాయ్ ఒకేసారి ఇన్ని పాయింట్లు చెప్పేసామేంటి యూ కెన్ థ్యాంక్ అస్ లెటరా ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ అయ్యే